సో ఇప్పుడు మీ పేరెంట్స్కి లేట్గా పిల్లలు పుట్టారని మీకు కూడా లేట్గా పుట్టాలని ఖచ్చితంగా ఏం లేదు. అలాంటి జెనెటిక్ రీజన్స్ ఏముండవు. అంటే ఇప్పుడు మనకి ముందు కాలంలో పిల్లలు పుట్టడానికి ఎందుకు లేట్ అవుతుంది అన్న దానికి తగిన టెస్ట్లు కానీ ట్రీట్మెంట్స్ కానీ చాలా వరకు లేవు. బట్ ఇప్పుడు యూజువల్గా పెళ్ళైనాక 1-2 ఇయర్స్ రెగ్యులర్గా ట్రై చేసి స్టిల్ ప్రెగ్నెన్సీ రావడం లేదంటే మేము ఇనీషియల్గా బేసిక్ టెస్ట్లు అనేవి సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ టెస్ట్లు అనేది మనకి హస్బెండ్ సైడ్ నుంచి 7 అనాలిసిస్, వైఫ్ సైడ్ నుంచి ఒక అల్ట్రాసౌండ్, అదే కాకుండా కొన్ని హార్మోన్ టెస్ట్లు అండ్ ప్రెగ్నెన్సీ గురించి జనరల్ ఫిట్నెస్ టెస్ట్. ఇప్పుడు వీటిలో ఏ మాత్రమైనా మనకు ప్రాబ్లం కనబడలేదంటే మీ వైఫ్ యొక్క ఏజ్ బట్టి ఇంకొన్ని రోజులు న్యాచురల్గా ట్రై చేయడంలో కూడా తప్పు లేదు. కానీ వీటిలో ఏవైనా ప్రాబ్లం కనబడతాయి, లైక్ మనకి కణాలు కానీ కౌంట్ బాగా తగ్గడము లేదా మొటిలిటీ అనేది తక్కువగా ఉంటాయి, సో ఇది ఏమైనా మనకి జెనెటికల్గా వచ్చిందా అని మనము వెంటనే చెప్పలేము. ఎందుకంటే కొన్ని సివియర్ మేల్ ఫ్యాక్టర్ ప్రాబ్లమ్స్ జెనెటికల్గా రన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదే కాకుండా సేమ్ విత్ ద ఫీమేల్స్ కూడా. ఇప్పుడు ఒక్కోసారి థైరాయిడ్ ప్రాబ్లము సేమ్ ఫ్యామిలీస్లో ఉండొచ్చు, అదే కాకుండా డయాబెటీస్ అనేది కూడా జెనెటికల్ రీజన్ ఉంటుంది. అదే కాకుండా ఎగ్స్ అనేవి ప్రిమెచ్యూర్గా తగ్గిపోవడం, అంటే తన ఏజ్కి సంబంధం లేకుండా ఎగ్స్ తగ్గిపోవడం కూడా ఒక్కోసారి జెనెటికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మనము ఫైండ్ అవుట్ చేసే రీజన్ బట్టి ఒకవేళ ఇదేమైనా మనకి జెనెటికల్గా ట్రాన్స్మిట్ అయ్యిందా అనేది మనం అనుకోవచ్చు, కానీ దానికి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది ఉండదు. అదే కాకుండా అనదర్ కామన్గా మనం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్లో చూసే ప్రాబ్లము పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ప్రాబ్లం కూడా చాలాసార్లు ఫ్యామిలీస్లో రన్ అవుతుంది, లైక్ మీ మదర్కి అండ్ మీ వైఫ్ యొక్క మదర్ అండ్ సిస్టర్ కానీ ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో రిమోట్గా పీసీఓడి ఉంటే సేమ్ ప్రాబ్లము తనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ మనం అది టెస్ట్ చేసేంత వరకు ఈ ప్రాబ్లం వల్లనే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా అనేది మనము కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి మన రీజన్ బట్టి ఒకవేళ దానికి జెనెటిక్ ఆర్జిన్ ఉందా అని చూడటము, ప్లస్ మన రీజన్ బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. లేట్ అయిన ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ ట్రీట్మెంటే చేయాలని లేదు. మనము ఈ టెస్ట్లు చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసిన రీజన్ బట్టి దానికి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్, లైక్ పీసీఓడి ఉంటే మనం మైల్డ్ మెడికేషన్స్తోనే ఫిక్స్ చేయొచ్చు, లేదా స్పెర్మ్ ఫ్యాక్టర్ ఉందనుకోండి ఐవీఎఫ్ఏ కాదు ఐయువై అనే ట్రీట్మెంట్తో కూడా మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నించవచ్చు. సో ఇలా మన కండిషన్ బట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకు త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.